షర్మిలా గారు ఎవరు వేసిన బాణం, ఎవరు వదిలిన బాణం తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 ఎన్నికలకు ముందు 2013లో ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు పదే పదే నేను జగనన్న వదిలిన బాణాన్ని, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నాం, చెప్పుకుంటూ తిరిగారు. అయిపోయింది. 2014లో వైసీపీ ఓడిపోయింది, షర్మిల పక్కకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది, షర్మిల మళ్ళీ తెర మీదకు రాలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ కొన్నాళ్ళు చూసి చూసి తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టారు. వైఎస్ఆర్టీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పేరు. నిజానికి తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల సెంటిమెంట్ లేదు, సానుభూతి లేదు. తెలంగాణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిందేమీ లేదు. తెలంగాణలో వైఎస్ఆర్ గారు బలం కాదు. నిజానికి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కువగా రాలేదు. కానీ ఏదో ఒక నిజానికి షర్మిల గారు పుట్టింది పెరిగింది తెలంగాణ కాదు. నాట్ షీఈ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ తెలంగాణ. ఆ తెలంగాణ ఉండే ఆచార సాంప్రదాయాలు కానీ, ఆ ఎందుకు ఆ యాస భాష మాట కట్టు బొట్టు ఏవి కూడా షర్మిల గారిలో లేవు, అది అందరికీ తెలుసు. అయినప్పటికీ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, తెలంగాణ బిడ్డనే అని చెప్పుకుంటున్నారు. ఎవరు ప్లాన్? షర్మిల గారి పార్టీ పునాదులు లేకపోయినప్పటికీ ఆకస్మికంగా పార్టీ పెట్టడం, ప్రజల్లో తిరగడం, పాదయాత్ర చేయడం, ఆపేయడం, ఇదంతా ఎవరి ప్లాన్ అనేది ఒక కీలకమైన సమాచారం. నిజానికి ఆమె పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి రకరకాల పుకార్లు వచ్చాయి, ఆమె బీజేపీ ప్లాన్ అని, కేసీఆర్ ప్లాన్ అని, అదని ఇదని. అయితే ఇప్పుడు మనకి తవ్వకాల్లో భాగంగా ఒక వీడియో బయటకు వచ్చింది, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే. ఎస్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల చేత తెలంగాణలో పార్టీ పెట్టించారు, ఇదంతా కావాలని చేయిస్తున్నారు. వైసీపీతో విభేదిస్తున్నట్టు, అన్నతో విభేదిస్తున్నట్టు, అక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టినట్టు కావాలని చేయిస్తున్నారు. షర్మిల గారు వెనక పీకే ఉన్నారు. పీకే ఎవరు వెనక ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పీకే ఉన్నారు, ప్రశాంత్ కిషోర్. కేసీఆర్ కూడా పీకే సన్నిహితులే. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కి స్ట్రాటజీ చేయడానికి పీకే రెడీ అవుతున్నారు. సో ఇక్కడ జగన్కి కేసీఆర్కి పీకే స్ట్రాటజీ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్డీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కూడా పీకే ఆల్రెడీ అగ్రిమెంట్ కుదిరింది. అంటే ముగ్గురికి కలిపి, ముగ్గురు శత్రువులైనప్పుడు ముగ్గురికి కలిపి పీకే ఎలా చేస్తారండి, ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వైసీపీకి పీకే స్ట్రాటజీ చేస్తారండి, చేయలేడుగా. మరి తెలంగాణలో కేసీఆర్కి షర్మిలకి ఎలా చేస్తున్నాడు? సో దీని వెనక ఒక వీడియో చూపిస్తా, చూడండి. విన్నారు కదా, విన్నారు కదా, తెలంగాణ రాజకీయాల్లో షర్మిల గారిని దించుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 7 సంవత్సరాల కిందట ఈ వీడియో ఆయన ఎప్పుడు మాట్లాడారంటే 2014లో ఇక్కడ వైసీపీ ఓడిపోయిన తర్వాత, తెలంగాణలో కూడా వైసీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టారు తెలంగాణలో. అప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారు, షర్మిలని తెలంగాణ రాజకీయాల్లో దించుతాము అని. అయితే ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, మరి వైసీపీ తెలంగాణ వింక్కి షర్మిలని ప్రెసిడెంట్ చేయొచ్చు కదా, సెపరేట్గా ఆమె పార్టీ ఎందుకు పెట్టాలి, అన్నతో విభేదిస్తున్నట్టు ఎందుకు డ్రామాలు ఆడాలి అని అందరికీ డౌట్ రావచ్చు. అది కూడా క్లారిటీ ఇస్తాను. నిజానికి వైసీపీ అనేది ఆంధ్రాకు సంబంధించిన పార్టీ అని తేలిపోయింది తెలంగాణలో కూడా నిర్ధారణ. ఎందుకంటే మేము సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నాం, మేము సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నామని చెప్పి వైసీపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. చంద్రబాబు గారు అంటే రెండు కొల సిద్ధాంతం రెండు కావాలన్నారు, కానీ వైసీపీ మాత్రం సమైక్యాంధ్రాన్ని కట్టుబడి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ మూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారు. ఆయన ఎప్పుడైతే ఓదార్పు యాత్ర చేయడానికి మహబూబాబాద్లో రాలదాడి జరిగిందో అక్కడితో ఆయన ఫిక్స్ అయ్యారు, ఇంకా తెలంగాణలో మనకు అవసరం లేదు అని. సో ఇదే పేరుతో తెలంగాణలో పార్టీ పెడితే ఆంధ్ర పార్టీ ఇక్కడ పెత్తనం, ఆంధ్ర పార్టీ ఇక్కడ పెత్తనం అంటారు, ఖచ్చితంగా అంటారు. అసలు తెలంగాణలో పునాదులు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీనే 2018 ఎన్నికల్లో ఆంధ్ర పార్టీ అన్నారు కదా, ప్రచారం చేశారు కదా.
సో ఈ వైసీపీని చాలా ఈజీగా అంటారు, ప్రజలు కూడా నమ్ముతారు కూడా ఆంధ్ర పార్టీ అని. సో ఆ పరిస్థితుల్లో ఆంధ్ర పార్టీ అనే పేరు పోగొట్టుకోవాలి, దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు ఓట్లు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి తనను అన్న కూడా కాదన్నాడు. సో ఒక సానుభూతి, నాన్న లేరు, నాన్న చనిపోయారు, అన్నయ్య మోసం చేశారు, అన్నయ్య నన్ను వాడుకొని రాజకీయాల్లో పాదయాత్ర చేసినా సరే నన్ను పట్టించుకోలేదు, రాజకీయంగా నన్ను ఉపయోగించుకున్నారు, పాదయాత్ర చేయించారు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు, సో అన్న కూడా వదిలేశారు, తండ్రి లేరు అనే ఒక సానుభూతి, ఒక స్పష్టమైన సానుభూతి తెలంగాణలో పండించడం, దాంతోపాటు ఆంధ్ర పార్టీ అనే ముద్ర చెరుపుకోవడం, దాంతోపాటు కేసీఆర్కి కూడా ఒక రకంగా ఉపయోగం. కేసీఆర్కి ఏ రకంగా ఉపయోగం అంటే షర్మిల గారికి కానీ వైఎస్ ఫ్యామిలీకి కానీ మొదటి నుంచి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఫేవర్ ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గంలో బలంగా ఉంది తెలంగాణలో. అక్కడ బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే అల్లుకుపోతుంది, రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. సో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తున్న రెడ్డి నాయకులు బీజేపీకి వెళ్తున్నారు తప్ప టీఆర్ఎస్కి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు స్ట్రాటజీ, ఈ వ్యూహం ఏంటంటే షర్మిల గారు పార్టీ పెడితే ఆ రెడ్డి కమ్యూనిటీ ఓట్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని క్రిస్టియానిటీ ఎస్సీ ఓట్లు ఏమైనా షర్మిల గారికి పెడితే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లే కదా చీలుతాయి. సో అంటే కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలుతాయి, దానివల్ల కేసీఆర్కే లాభం, టీఆర్ఎస్కే లాభం. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్య ప్రణాళికతో, ఒక పీకే లాంటి స్ట్రాటజిస్ట్ సలహాతో, సూచనలతో ముగ్గురు కలిపి అనుకునే పార్టీ పెట్టారు, అంతే తప్ప దీనిలో వేరే సీక్రెట్లు వేరే ఏమీ లేవన్నమాట. సో వైఎస్ఆర్ టీపీ రాజకీయ ఆవిర్భావం ఎలా జరిగింది, రాజకీయ పతనం ఎలా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయడం ద్వారా వేస్తారో వేయడం ఇంకా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇటువంటి కీలకమైన స్పష్టమైన సూటిగా విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.